యాక్చువల్లీ అది కంప్లీట్గా అజయ్ ఐడియా. మేము కూడా చాలా ఎగ్జైట్ అయ్యాం యాక్చువల్ ఫస్ట్ మంగళవారం అనగానే. మేము కూడా అసలు ఎప్పుడు ఒకసారి కూడా మన నెగిటివ్ అసలు ఫీలింగ్ లేదు రాలేదు. తర్వాత అందరూ అమ్మ మంగళవారం పెట్టారు అవునా అన్నట్టు అనిపించింది. కానీ బట్ అజయ్ చెప్పినప్పుడు పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ అనిపించింది ఆ మూవీకి. ఎందుకంటే ఇట్ ఇది కాన్సెప్ట్కి బాగా జల్ అయింది. అంటే ఏదో సినిమా టైటిల్ పెట్టాలని పెట్టకుండా కాన్సెప్ట్ మీద బేస్ మీద ఆ టైటిల్ పెట్టాడు. అండ్ రేపు మీరు చూసిన తర్వాత కూడా మీ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. నరేట్ చేసినప్పుడు టైటిల్తో నరేట్ చేశారు. మామూలుగా స్టోరీ చెప్పి టైటిల్ డిస్కషన్ అసలు ఎప్పుడు లేదు. ఇట్ వాస్ వెరీ ఫిక్స్డ్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ అజయ్ గారు. బికాస్ ఎంత కొన్నిట్లో ఫ్లెక్సిబిలిటీ ఉన్నా కొన్నిట్లో ఆయన విజన్కి హీ వాజ్ వెరీ ట్రూ టు ఆయన విజన్. ఇప్పుడు మనం వచ్చి నేను ఇది మార్చేయండి అది మార్చమంటూ కాదు, కానీ ఒప్పించి అర్థం చేసేలాగా అర్థం చేపించారే కానీ ఎక్కడ డివియేట్ అవ్వలేదు. దట్ డెడికేషన్ ఇస్ సంథింగ్ ఐ రియలీ రియలీ అప్రిషియేట్ అబౌట్ అజయ్ గారు. నేటివ్ థ్రిల్లర్ యాక్చువల్గా, దాంట్లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. థ్రిల్లర్ పేరుకి డెఫినెట్లీగా మెయిన్ థీమ్ అది థ్రిల్లరు. బట్ చాలా ఎమోషన్స్ ఉన్నాయి దీంట్లో. లవ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, చాలా ఆలోచన చేసే విషయాలు ఉంటాయి. అన్ని అన్ని చాలా బాగా బ్లెండ్ అవుతుంది ఈ సబ్జెక్ట్ అన్నీ. మేడం ఇండస్ట్రీలో లేడీ ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, మీకేమనిపించింది వచ్చిన మొత్తం వాతావరణం చూసిన తర్వాత? యాక్చువల్గా ఐ థింక్ నేను ఇంతకు ముందు అన్నట్టు లైక్ ఇప్పుడే అసలు అసలు చాలా మంచి టైం అనిపించింది నాకైతే. అండ్ ఏ రకంగా కూడా అసలు చాలా ఎంకరేజింగ్ ఉండింది, ఈజీగా ఉండింది. ఇప్పుడు మీడియా నుంచి సపోర్ట్ కానీ, టీమ్ నుంచి కానీ, డైరెక్టర్ కానీ, కాస్ట్ కానీ, ఎక్కడ కూడా నాకు ఆ ఫీలింగే కలగలేదు అసలుకి. అంటే నన్ను నన్ను సమానంగానే చూశారు, అలానే నాకు నాకు అసలు అర్థం కాదు కొత్త కొత్త ప్రొడ్యూసర్ కదా మనం ఎట్లా అయినా ఉండొచ్చు అని అనుకోలేదు. అట్లా ఎవ్రీ రకంగా నేను చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. ఇందాక కూడా ఎవరు అడిగితే అదే అన్నాను, ఎలా అంటే ఛాలెంజెస్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు ఏం జరగలేదు యాక్చువల్గా. సో ఎక్స్ట్రీమ్గా ఎంకరేజింగ్, వెరీ అంటే మా ఇంటెన్షన్ కూడా అట్లా ఉండిందేమో. స్టార్టింగ్లే వచ్చినప్పటి నుంచి ఒక మంచి మూవీ తీయాలి, మనం మంచిగా ఉండాలి, ఏది చేసినా అందరితో టీమ్గా చేయాలని మేము ఇంటెన్షన్ ఉండడం వల్ల కూడా అదే మాకు రిటర్న్లో వచ్చిందేమో అని అనిపిస్తుంది యాక్చువల్గా. డెఫినెట్గా థింకింగ్ కూడా బాగుంటుంది యాక్చువల్లీ, చాలా పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, సెన్సిబుల్ పర్సన్ అతను, అది అడ్వాంటేజ్ డెఫినెట్గా. కలిసి చేస్తాం అనేది డెఫినెట్గా అడ్వాంటేజ్ అయింది.